జీతాల పెంపు మాట ఎలా ఉన్నా ఒక్కసారిగా ఇంత స్థాయిలో పెంచడంపై అక్కడక్కడ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అభిప్రాయాల మాట ఎలా ఉన్నా కష్టపడి పని చేసే వాళ్ళకు తగినంత జీతాలు ఇస్తేనే వాళ్ళు కూడా సమర్థంగా పని చేస్తారని అభిప్రాయాలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇలా పెంచిన జీతాలు మన ప్రజా ప్రతినిధుల ఇబ్బందులు తీరుస్తాయా? మనలో ప్రతి ఒక్కరూ తమ జీతాన్ని తమ ఇంటి బడ్జెట్ కోసం, పిల్లల చదువుల కోసం, భవిష్యత్ సేవింగ్స్ కోసం ఖర్చు పెడతారు. కానీ ప్రజా ప్రతినిధులు మాత్రం తమతో పాటు తమ జీతాన్ని తమ కార్యకర్తల కోసం, తమ దగ్గరకు వచ్చే ప్రజల కోసం కూడా ఖర్చు పెట్టాలి, పెడతారు కూడా. అందుకే వాళ్లకు ఇప్పుడున్న జీతాలు సరిపోవంటూ చెప్పుకొచ్చారు. తమ అభ్యర్థులను మన్నించి ఇద్దరు సీఎంలు జీతాలు పెంచడాన్ని స్వాగతించారు. ఖర్చు కూడా ఉన్నమాట. వాస్తవం వాళ్ళు చాలా ఖర్చు పెడుతున్నారు, అవసరాన్ని ఖర్చు పెడుతున్నారు, అవసరాన్ని ఖర్చు పెడుతున్నారు. మరి వందలాది కార్యకర్తలు, వాళ్ళకి టీ కాఫీ ఇవ్వడాలు, ఒక ఆఫీస్ పెట్టుకోవడాలు, మరి వాళ్ళ ప్రయాణాలకి ఖర్చు నిరంతరం చేయడానికి, తర్వాత ప్రజల విజ్ఞప్తులు వస్తే దాన్ని పట్టించుకోవడం, గుమస్తాన్ ఎవరో కావాలి దాన్ని పట్టించుకోవాలి, ఆఫీసులకు ఫోన్లు చేయాలి, ఖర్చు ఉంటుంది. కొంత సమస్య అది కాదు. అందుకని నిజంగా ఎమ్మెల్యే ఒక ఆఫీస్ పెట్టడానికో, పనిచేయడానికో, లేకపోతే ఆయన బతకడానికో బతకాలి కదా. ఇంకా వేరే పని లేకుండా ఉన్నట్టయితే 24 గంటలు ఈ పనే ఆయన మీద పెట్టినట్టయితే కేవలం అసెంబ్లీలో కూర్చొని చట్టాలు చేయమట్లే, పొద్దున్న సాయంత్రం దాకా ఈ పనే చేయమని చెప్పంటున్నాం. ఇంకా వేరే ఆయనకి ఆదాయం లేకుండా చేశాం అంటే నిజంగా నిజాయితీగా చేసేవాడైనట్టయితే ఇప్పుడున్న పరిస్థితి వేరు. కాబట్టి ఈ 2.5 లక్షలు పెద్ద ఎక్కువ మొత్తం కాదు. ఇలా ప్రజా ప్రతినిధులు జీతాలు పెంచినందుకు సంతోషంగా ఉంటే ప్రజా సంఘాలు మాత్రం వాళ్ళ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. ఎమ్మెల్యేలకు ప్రజాసేవ చేయడానికి అంతంత జీతాలు ఇవ్వాలా అని ప్రశ్నిస్తున్నాయి. జీతాలు పెంచడానికి తాము వ్యతిరేకం కాకపోయినా ఇంత భారీ స్థాయిలో జీతాలు పెంచడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నామని విమర్శిస్తున్నాయి. దీంట్ లోపల ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి కొన్ని ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే జీతం చాలా తక్కువ ఉంది, పెంచడంలో ఎటువంటి మేము పెద్దగా ఆబ్జెక్షన్ లేదు, కాబట్టి పెంచే పద్ధతి మాత్రం తప్పుగా ఉంది. వాళ్ళ దాంట్లో వాళ్ళే ఫెసిలిటేట్ కమిటీ అని చెప్పేసి కూర్చొని ఇంత జీతాలు కావాలని పెట్టుకోవడము, దాన్ని ఓ చట్ట రూపంగా తేవడం కాకుండా ఒక ఎమ్మెల్యే 250,000 రూపాయల జీతం తీసుకుంటూ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన జీతం 20,000, మిగిలిందంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్లో ఎగ్జంప్షన్లో వచ్చేస్తుంది. అంటే ప్రజలకు చూడడానికి 2.5 లక్షలైనా ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం ఏమి కట్టరు. చాలా మంది ప్రజాప్రతినిధులు కాంట్రాక్టులు వ్యాపారాలు చేస్తున్న వాళ్లేనని, వాళ్ల ఆస్తుల్ని క్రమేపీ పెంచుకుంటూ వెళుతున్నారని, అంత ఆస్తి పరులు ఇలా ప్రజాసేవకు భారీగా జీతాలు తీసుకోవటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ఈ మాటల్లో కొంత వాస్తవం ఉన్నా అందరూ అలా లేరన్న విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధుల్లో 20% మంది ఆర్థికంగా స్థితిమంతులే, కానీ మిగిలిన అందరూ అలా కాదు. రాజకీయాల్లోకి వచ్చి తమ ఆస్తుల్ని పెంచుకుంటున్న వాళ్ళు ఎందరున్నారో, అలాగే రాజకీయాల్లోకి వచ్చి తమ ఆస్తుల్ని తగ్గించుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. ఆఖరికి పిల్లల పెళ్లిళ్లు చేయడానికి కూడా డబ్బుకు కష్టపడ్డ ఎమ్మెల్యేలున్నారు. ఎక్కడికెళ్లినా వాళ్లదే పైచేయిగా ఉండాలన్న ప్రతిష్టకు పోయి అన్ని చోట్ల భారీగా ఖర్చు పెడతారు. ఇలా అనివార్యంగా మారే ఈ ఖర్చులను భరించడానికి ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడకుండా ఉండాలంటే ఇలా జీతాలు పెంచడమే సమంజసం అన్నది ప్రభుత్వాల నిశ్చితాభిప్రాయం. అందుకే ఒకేసారి ఊహించని స్థాయిలో వాళ్లకు జీతభత్యాలు పెంపు చేసింది. మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ జీతాల పెంపుతో ప్రజాప్రతినిధులు డబుల్ హ్యాపీగా ఉన్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలకు ఎక్కువ జీతాలిస్తున్న రాష్ట్రంగా ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. తాజా జీతాల పెంపుతో 2వ స్థానంలోనికి తెలంగాణ వెళ్లింది. ఏపీ మాత్రం 4వ స్థానంలో ఉంది. ప్రజాప్రతినిధులకు తమకు అవసరాలకు తగినంత వేతనాలు ఇవ్వకపోతే అవినీతికి పాల్పడే ఆస్కారం కూడా లేకపోలేదు. ఆ ప్రమాదం రాకుండా ముందు జాగ్రత్తగా ఇలా జీతాలు పెంచితే వాళ్లు సంతృప్తి చెంది ప్రజాసేవలో నిస్వార్థంగా నిమగ్నమయ్యే అవకాశాలున్నాయి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.